ఉద్యోగుల సంఘం ఆది నుంచి కూడా సిపిఎస్ స్క్రాప్ చేయాలి, ఓపీఎస్ని రిస్టోర్ చేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. దాదాపుగా జరిగినటువంటి 6-7 సమావేశాల్లో కూడా అదే వైఖరిని ప్రదర్శించాం. ప్రస్తుతం కూడా మేము ప్రభుత్వాన్ని మానవతా దృక్పథంతో పెన్షన్ అనేది భిక్ష కాదు, హక్కు అనేటువంటి ఒక రాజ్యాంగ ప్రక్రియలో ఏపీ ప్రభుత్వం ముందుండాలని అనుకుంటా ఉన్నాం. మొన్నటి వరకు అందరూ అనుకున్నారు సిపిఎస్ను రద్దు చేయడం సాధ్యం కాదేమో అని. చుట్టుపక్కల రాష్ట్రాలు చేసి చూపిస్తున్నప్పుడు మనం మాత్రం తక్కువ తిన్నామా, మన ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుండకూడదు అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారిని మళ్ళీ మళ్ళీ ఈరోజు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనసున్న ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలకు సంక్షేమం పాటించినట్టుగానే ఉద్యోగుల విషయంలో కూడా పెన్షన్ రిస్టోర్ చేయాలని, సిపిఎస్ని స్క్రాప్ చేయాలని, ఓపీఎస్ని రిస్టోర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. జిపిఎస్ మీద మాట్లాడండి. నో సార్, జిపిఎస్ మీద అంటే జిపిఎస్ అంటే ఒకటి సార్, 3 లక్షల పైచిలకి ఉద్యోగుల యొక్క ఆకాంక్ష ఒక నాయకుడు వెళ్ళి ఇది మంచిదే సార్ అని ఎట్లా చెప్పుకోగలుగుతాడు? వాళ్ళ ఆకాంక్షను ప్రతిబింపజేయడానికి మేము ఉన్నాం. వీఆర్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ దెమ్. అంతే తప్ప మా సొంత నిర్ణయాలు అక్కడ కుదరవు. రేపు కూడా మా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా తీర్మానించి అయ్యా ప్రభుత్వం ఎట్లా అంటున్నారు, మరి సిస్టమ్ చూస్తే ఎట్లా ఉంది, మనం ఏ వైఖరి అవలంబించాలని మేము నిర్ణయం తీసుకుని తుది ప్రకటన చేస్తామని చెప్పి